Hello friends, welcome to Sri and Swetha's YouTube channel. Hi friends, iroju nenu meeku royal biryani tasty ga ela prepare cheskovalo chupistunnanandi. Taste aithe chaala baaguntundi. Nenu oka different way lo din prepare chestunanu. Ee royal biryani ni prepare cheyadaniki emem ingredients kavalo process ento ippudu manam chuseddam. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. రొయ్యలు 1/2 కేజీ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. బియ్యం 1/4 కేజీ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ 3 తీసుకున్నానండి. కోకోనట్ ఒక 7 పీసెస్ తీసుకున్నాను ఇలా చిన్నగా. రెడ్ చిల్లీ 3 తీసుకున్నాను. అల్లం ఇంకా వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా చిన్న కట్ట తీసుకున్నానండి. ఇవే అండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బియ్యం అనేది ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. దీనికి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇది కొబ్బరి పేస్ట్ అండి. ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఒక కొబ్బరికాయలో 1/2 కొబ్బరికాయను తీసుకొని అండ్ అలాగే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి బిర్యానీలోకి యాడ్ చేయడానికి. బిర్యానీ మసాలా ఐటమ్స్ తీసుకున్నానండి. జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది కొంచెం సేపు హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. జీలకర్ర, యాలకులు ఇందాక నేను మీకు చూపించాను కదా బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి వీటిని. తర్వాత దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేద్దాం. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలోగా మనం బిర్యానీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాక నేను చూపించాను కదండి అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కోకోనట్, గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడంతా పుదీనాని యాడ్ చేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇందాక కోకోనట్ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది 1 గ్లాస్ వచ్చిందండి. దాన్ని ఇలా వడకట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 టమాటోస్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను ఇందాక మిక్సీ పట్టుకోవడానికి చూపించాను కదండి ఐటమ్స్, వాటినిలాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మన బిర్యానీ మసాలా అండి. చూడండి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా. ఈ ఫ్రై అవ్వలేదు అనిపిస్తే మీరు ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, ఆ పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. నేను దీనిలా మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. 2 టమాటోస్ని. ఈ టమాటోస్ అనేవి బాగా మగ్గిపోవాలి. ఈ టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు 1/2 అవర్ బిఫోర్, వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుంటూ. చూడండి రొయ్యలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీని ఇలానే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక చూపించాం కదండి కొబ్బరిపాలు 1 కప్ వచ్చాయని, వాటిని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. కొబ్బరిపాలు 1 కప్ అంటే గ్లాస్ మెజర్మెంట్లో చెప్పాలంటే 1 గ్లాస్ వచ్చాయండి. నేను బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్ కొబ్బరిపాలు, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యాన్ని
నేను హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. బాస్మతి బియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేద్దామండి. మీ టేస్ట్కి తగినట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ దీనిలాగే కుక్ అవనిద్దాం. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నానని. ఆ 1 గ్లాస్ రైస్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ ఇంకా బియ్యం అంతా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. కుక్కర్ పైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందామండి. మన బిర్యానీని 15 మినిట్స్ తర్వాత చూడండి, నాకైతే ఇలా రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ ఉడకలేదు ఆ దీంట్లో వాటర్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే 15 మినిట్స్లో కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి దీన్ని అలాగే 2 మినిట్స్ ఉంచేస్తున్నానండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇలా మన రొయ్యల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రైతాతో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించున్నామండి సింపుల్ వేలో. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు సర్వ్ చేసుకోండి. పైనుంచి ఆనియన్ ఇంకా నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకున్నా కూడా ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. థ్యాంక్ యూ.